ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ఎట్లా గుడ్డ ముగిస్తే బాగా అనుకుంటాడు, కొంచెం బండల మీద బాగా పోతుంది. ఏం ఉంటుంది, హెలికాప్టర్ తిరుగుతుంది కదా, తీరు అట్లా తెలుసు. తమాషా ఇది పెడతాం జరిగింది. అవు ఇట్లా ఇట్లా మా అనుకుంటాను, మా రాజన్న మంచి బొమ్మ తోటి ఎక్కడ అనుకుంటున్నా. చెక్కారు రైలు చేయని జబాజీలోకి వచ్చినాయి. నేను అక్కడికి తిప్పితే అది నేను మన పొరగా ఏం చేసాను అంటే ఇంకా అక్కడికి కూడా నిజామా జిల్లాకు ఉంటాం, మంచి ఊరు స్పెషల్ అయిన ఊరు అని ఆ ఊరికే ముచ్చ చేసుకుందాం దాన్ని అంటాను అని అడిగాను. అదే అట్లా తమిళనాడు అని చెప్తిగా పొద్దుగా వచ్చాడు రా. ఇక్కడికి వచ్చిన అంటే ఇందులో మండలు సిర్నపల్లి అని ఊరు ఉన్నది, ఊరికి వచ్చినాయి. ఈ ఊళ్ళో ఏదైతే దినాం సర్వసారి పోతే ఉదయం కూడా సర్వసరికి వచ్చినాయి. సార్ వచ్చేసి విజయ్ కుమార్ అన్న సునిగా పక్క పాసనాడు కానీ మస్తు కార్యక్రమం చేసినాడు. ఇంకా అతను 20 స్వామి కానీ పనులు అలాంటి పనులు చేసింది అన్న. పల్లె ప్రకృతి పల్లె ప్రకృతి వరకు శ్మశాన వాటిక డంపింగ్ గాడు మస్తు నీళ్ళు చెప్పుడు కొద్దిగా మంచి చేసినట్ట పనులు. ఏం చేసినాయి ఇంకా మా అన్న ఇంత చదువుకుంటూ ఎట్లా రాజ్యాంగం కావాలనిపించింది, ఎందుకు సేవ చేయాలని సేవ చేస్తున్నాడు. ఇంకా అవన్నీ అన్న దగ్గర కూర్చోండి. నమస్తే. నమస్తే రాజన్న, ఎప్పుడు వచ్చినావు? పొద్దున్న వచ్చిందే మా స్కూల్లో. నేను షేర్ పని మీద నువ్వు కూర్చున్న చెట్టు కింద. అంతా మంచిదే, బాధలు ఉందన్నా పట్టణం కానీ. ఇక మగ్గుల బస్ ఎక్కి ఇందులో అది ఆట పట్టుకుని వచ్చింది, మా పొరగా దగ్గర వచ్చింది. ఇక బాడి పని చేసామంటే అది వచ్చాను. అక్కడ ఉంచేద్దాం అలా ఇక మంచి ఎర్రపూర్ తమాషను ఊజేసి చెప్పి కానీ నువ్వు చెప్పాను. అన్న నా పేరు పేరు విజయ్ కుమార్ అన్న, తలనాడు పేరు గంగారం అన్న. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను అన్న. డిగ్రీ అంటే 15 పాస్ అయినా? అవునమ్మా. ఎప్పుడైనా? 2009 అన్న. అట్లా అదే ఆ తర్వాత ఇక మామూలుగా స్కూల్లో జాబ్ చేసేవాడిని ఇక్కడ ఇందులో. నాకు డీజే కూడా ఉండాలి, తర్వాత డీజే ప్లాన్ చేస్తారు కాబట్టి దాన్ని పక్కన పెట్టి చిన్న స్టూడియో పెట్టుకున్నాను. ఆ తర్వాత మామూలుగా లోకల్లో ఉండడం వల్ల కొద్దిగా చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం, సోషల్ వర్క్ అట్లాంటివి చేయడం వల్ల సో లాస్ట్ టైం 2019 ఎలక్షన్స్ అప్పుడు చాలా అవకాశం కల్పించింది మంచి నాకు. సో దాదాపు 14 మంది పోటీ చేసేది, అట్లా వాళ్ళలో నేను కొన్ని వచ్చాను. మెజారిటీ మెజారిటీ 353 భారీ వచ్చింది మెజారిటీ 14 మందిలో. అవునా, ఇంత పెద్ద చదువు చదివిను మరి రాజకీయానికి ఎందుకు వచ్చినావు? కుటుంబ సభ రాజకీయం చేసినట్టు రాజకీయానికి వచ్చినావు? రాజకీయం చేయాలని లేకుండా అన్న, కాకపోతే ఇంట్రెస్ట్ అప్పుడు అవకాశం వచ్చింది దాన్ని ఎందుకు వదులుకోవాలి? ఏదో 60 సంవత్సరాల వాళ్ళకి అవకాశం, 30 సంవత్సరాల వయసులో మనం తీసుకుంటే కొద్దిగా ఎంత కొంత చేయొచ్చు అనే ఉద్దేశం ఉంది. సో మనకు అవకాశం కల్పించదు దాని తగ్గట్టు. అట్లానే మా తాత పోలీస్ పటైల్లో చేసింది, ఆయన దీవెనలో ఇవాళ మళ్ళా జనాల ఆశీర్వాదంతో ఇవాళ సర్పంచ్. ఎంతమంది అన్నదమ్ము? నేను ఒక్కని రోజు చెల్లెని. ఇద్దరు షాదీ చేసుకున్నావా? చేసుకున్నా. డేట్ చెప్పు ఒకసారి. ఏదంటే పెళ్లి రోజు డేట్ చెప్పి. 2015 మే. గుర్తుందా మరి మేడం కూడా పోయేటప్పుడు? లేదమ్మా, 2015 మే. మరి ఎట్లకి సర్పంచ్ పోటీ చేస్తున్నా? మరి పోటీ చేస్తున్నప్పుడు చాలా పెద్ద ఊరు ఉంది, 2000 మీద ఉన్నాయి ఓట్లు. మరి ఇంటికి వెళ్ళి ప్రచారం ఏ సమయం చెప్పినప్పుడు మా గ్రామ ప్రజలు అన్న, యాక్చువల్లీ అప్పుడు తన ఎలక్షన్స్కి ముందు కూడా తన కొన్ని యాక్టివిటీస్లో చేయడం అంటే స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఉండేది. మన సీఎం రిలీఫ్ ఫండ్స్ గవర్నమెంట్ మనకు చాలామందికి హెల్త్ పరంగా హెల్ప్ చేస్తుంది కాబట్టి సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ ఎల్ఓసీ కానీ మా విలేజ్లో దాదాపు ఒక 28 మందికి ఇప్పించడం జరిగింది. అదే కాకుండా ఈ పెన్షన్స్ విషయంలో స్టూడియో ఉండడం వల్ల పెన్షన్ విషయంలో అన్ని రకాలుగా హెల్ప్ చేయడం వల్ల సో అది నాకు ప్లస్ పాయింట్ అండి. యూత్ కూడా నాకు కోఆర్డినేషన్ చేసారు వాళ్ళు, అంటే ఎంకరేజ్ చేసి నన్ను ముందరు తీసుకొచ్చారు అన్నమాట. సో అదొకటి. ఆ తర్వాత కూడా కొన్ని కార్యక్రమాలు ఏంటంటే యూత్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడం, షివాజీ పెట్టడం కానీ ఇట్లాంటివి కొన్ని చేయడం. సో ఇంతమందిలో ముందరు రావడం ఖర్చు అంటే ప్రేమతోనే వేసారు అన్న, ఓట్లు అయితే ప్రేమతోనే వేసారు. పోరగా ఖర్చు పెడతారంటే కానీ వేరు చూసులు మోటార్ చూసులు మళ్ళీ క్రికెట్కి ఇట్లా వినిపిస్తారంటే కానీ అందులో కామన్గా ఉంటాయన్న, కానీ మన విషయానికి వస్తే కొద్దిగా తక్కువ జరిగింది. నేను సర్పంచ్గా పోటీ చేసే ముందు విలేజ్లో ముందైతే చాలా ఇవి ఉండేది, డ్రైనేజెస్ లేకపోవడం కానీ ఈవెన్ రోడ్స్ లేకపోవడం కానీ
ఇప్పుడు మన గవర్నమెంట్ పల్లె ప్రగతి అనే ప్రోగ్రాం పెట్టింది. ఆ పల్లె ప్రగతి అనే ప్రోగ్రాంలో మేము యాక్టివ్గా పనిచేయడం అంటే మంచి కాన్సెప్ట్ తీసుకురావడం. ఏదైతే చేయాలనుకొని ముందరికి వచ్చిన మాకు ఈ పల్లె ప్రగతి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి మాకు ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఇంకా ఉత్సాహంతో పనిచేసేటట్టు చేసింది గవర్నమెంట్. సో అంతకుముందు లేని పల్లె ప్రకృతి వనాలు కానీ, కంపోస్ట్ షెడ్ కానీ, ఇవన్నీ క్రిమిటోరియా కానీ, ఇవన్నీ కూడా మన విలేజ్ పార్క్ ఏదైతే ఉంటుందో చాలామందికి బీపీ షుగర్ పేషెంట్లు అందరూ కూడా పార్క్లోకి వచ్చి వాళ్ళ అక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు. సో సిటీలోనే కాదు ఇక్కడనే పల్లెటూళ్ళలో కూడా పార్కులు ఉండడం చాలా మంచిది అని చెప్పేసి ఇక్కడ పల్లె ప్రకృతి వనాలు కూడా చాలామంది యూజ్ చేస్తున్నారు. దానికి అట్లానే కొన్ని యాక్టివిటీస్, శ్రమదానం లాంటి యాక్టివిటీస్లో జనాల్ని ఇంటరాక్ట్ చేస్తూ జనాల్ని కలుపుకుంటూ పోయే ప్రోగ్రాం కూడా బాగుంది. సో అందరిని ఇన్వాల్వ్ చేస్తూ ప్రోగ్రాం చేయడమే కాకుండా గ్రామ సభలు నిర్వహించడం, ఈ పల్లె ప్రగతి కార్యక్రమం చాలా బాగుంది. చెక్కలకు మంచి వయసులు గెలిస్తాయి. ఇంకేం పనులు చేస్తాం గ్రామంలో అన్న? ఏం లేదు, మేము గెలంగానే ఫస్ట్ గల్లీ గల్లీ తిరిగినాం అన్న. గల్లీ గల్లీ తిరిగి రోడ్లు ఎన్ని కట్టేటివి ఉన్నాయి, డ్రైనేజ్లు ఎన్ని కట్టేటివి ఉన్నాయి, అక్కడ సమస్యలు ఏంది, శానిటేషన్ పరంగా సమస్యలు ఏంది, అన్నీ కూడా ఒక బుక్ పెట్టుకొని దాంట్లో రాసుకోవడం జరిగింది. మా వార్డు మెంబర్లతో పాటు ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, లోకల్లో ఉన్న కమిటీ వాళ్ళని కలుపుకొని తిరగడం జరిగింది. అక్కడ ఉన్న సమస్యలన్నీ తెలుసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా దాదాపు 40-60 లక్షల రోడ్లు నిర్మించడం జరిగింది. అలాగే ఒక 20-25 లక్షల డ్రైనేజీలు నిర్మించడం జరిగింది. అదే కాకుండా పల్లె ప్రగతి ప్రోగ్రాంలో క్రిమిటోరియా కానీ, కంపోస్ట్ షెడ్ కానీ, పల్లె ప్రకృతి వనం కానీ నిర్మించుకోవడం జరిగింది. అంతేకాకుండా మా గ్రామ పంచాయతీ ఆవరణ కూడా ఒక పార్క్ లాగా చేసుకోవడం జరిగింది. డొనేటే బుక్ అనే ప్రోగ్రాం చేస్తూ మా గడిని కూడా రినోవేట్ చేసుకోవడం జరిగింది. సో అంతేకాకుండా మన జనాలతో కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ జనాల్ని అందరినీ కూడా కలుపుకోవడం జరిగింది. అలాగే విలేజ్ ఎంట్రెన్స్లో పాత బండల్ని తీసుకొచ్చి అదొక ఎంట్రెన్స్ కొత్త రూపంగా చేయడం జరిగింది. మా విలేజ్లో ఇంతవరకు డివైడర్స్ అనేది ఉండకపోతుంది, ఆ డివైడర్ కూడా మా విలేజ్లో పెట్టడం జరిగింది. నైట్ వ్యూ బాగుంటుంది. సో మా దగ్గర ఒక స్వాప్ టీమ్ ఉంది, సిర్నాపల్లి ఉగనగేష్ ప్లాస్టిక్ అని. అయితే స్వాప్ టీమ్ ఏంటంటే మాకు ఇంతకుముందు మేము ఎన్నుకున్న కొన్ని రోజుల తర్వాత ఈ పల్లె ప్రగతి ప్రోగ్రాంలో ప్లాస్టిక్ నివారణ కోసం గవర్నమెంట్ ఎన్నో చర్యలు చేపట్టింది. దాంట్లో భాగంగా ఐకేపీ మహిళా సంఘాన్ని కలుపుకొని వాళ్ళని ఒక టీమ్గా ఏర్పాటు చేసి దానికి ఒక పేరు పెట్టడం జరిగింది. దాని పేరే స్వాప్ సిర్నాపల్లి ఉగన గణేష్ ప్లాస్టిక్. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఇంట్లో ప్లాస్టిక్ ఉంటుంది కదా, ఆ ప్లాస్టిక్ని సేమ్ అంటే ఒక డబ్బాలో పెట్టుకొని దాన్ని ఏం చేస్తారంటే ఒక షాప్లో, అంటే మేము అంతకుముందే ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది ప్రోటీన్ ఫర్ ప్లాస్టిక్ అని. దాంట్లో ఏం చేస్తారంటే ఒక కేజీ ప్లాస్టిక్కి 3 గుడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్లాస్టిక్ తీసుకొచ్చి 3 గుడ్లు తీసుకొని వెళ్ళేవాళ్ళు. దానివల్ల ఏంటంటే మా దగ్గర ఒక్కరోజుకి 70 కిలోల ప్లాస్టిక్ సేకరించడం జరిగింది. అది కంటిన్యూ అవుతూ వచ్చింది. సో రీసెంట్గా ఈ కరోనా వల్ల కొద్దిగా గ్యాప్ వచ్చింది, మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. తమాషా మాట్లాడుతూ మనకి ఎట్లా పెద్ద మనిషి అయింది సంక్షేమ పథకాలు పెట్టాడు, మొన్న మొన్న రైతు బంధువులు కూడా వచ్చాయి. నాకు చెప్పాను అన్న, ఏముందన్న సంక్షేమ పథకాలు అంటే మన దగ్గర ఇక్కడ భారతదేశంలో ఎక్కడ లేని పథకాలు మన దగ్గర ఉన్నాయి. రైతు బంధు, రైతు బీమా లాంటి, ఇప్పుడు వితంతు పెన్షన్స్ కానీ, ఈవెన్ బీడీ వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడం కానీ, మన గవర్నమెంట్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్న, మోడల్ స్కూల్స్ అని కూడా. సో జనాలకి చాలామందికి కూడా వీటిని కరెక్ట్ వేలా యూటిలైజ్ చేసుకున్నారు. మా ఎమ్మెల్యే సార్ కూడా దీని గురించి కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారు, అలాగే వాళ్ళ అబ్బాయి జగన్ అన్న గారు చాలా ఎంకరేజ్ చేస్తారు. మనలాంటి యూత్ వాళ్ళకి ఇంకా ఎంకరేజ్ చేస్తూ ముందరు తీసుకెళ్తూ ఉంటారు. అట్లానే ఇక్కడ పెన్షన్స్ కానీ, కళ్యాణ్ లక్ష్మి కానీ, ఇప్పుడు ఇంతకుముందు ఒక ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే అప్పు చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో భాగంగా మన తెలంగాణ ప్రభుత్వం ఇవాళ 1,16,000 రూపాయలు ఆడపిల్లల కోసం ఇస్తుంది, కళ్యాణ లక్ష్మి రూపంలో, షాది ముబారక్ రూపంలో. సో ఆ స్కీమ్ అది కానీ, అలాగే ఇంతకుముందు
ముసలి వాళ్ళని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. వాళ్ళ అమ్మ నాన్నైనా కనీసం ఫుడ్ పెట్టడం ఫ్యామిలీస్ చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. అన్న మా దగ్గర కొన్ని సమస్యలు ఉన్నాయన్న, అది మా ఎమ్మెల్యే గారు సహకారంతో మా పీరియడ్ అయిపోయేసరికి చేస్తానన్న నమ్మకం ఉంది. దాంట్లో మా దగ్గర ఉన్న ఒక బ్రిడ్జ్, బుగ్గ బ్రిడ్జ్ అని ఒకటి ఉంది. దాదాపు 2000 ఎకరాలు ఒక కాలువను దాటి పోవాల్సి వస్తుంది. సో అక్కడ ఒక బ్రిడ్జ్ అవసరం ఉంది. అలాగే విలేజ్లో డ్రైనేజ్లు కానీ కొన్ని రోడ్లు కానీ వేసుకునేది ఉన్నాయి. సో వాటికి మా పీరియడ్ అయిపోయేసరికి మేము చేస్తామన్న ఒక ధీమా ఉంది. అలాగే ముఖ్యంగా మాకు ఈకో టూరిజం ప్లాన్ చేస్తున్నామండి. ఈకో టూరిజం ఏంటంటే, మా దగ్గర ఇక్కడ వాటర్ఫాల్ ఉంది, వాటర్ఫాల్తో పాటు కొన్ని చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి. అంతమ్మ ధోని అని, పార్తల బండ అని, అర్ధనారీశ్వర టెంపుల్ అని, గడి అని, ఇట్లా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. ఇవన్నింటిని హైలైట్ చేస్తూ ఒక ఈకో టూరిజం ప్లాన్ చేస్తే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందనే ఉద్దేశంతో అది దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. దాన్ని కూడా చేసే ఉద్దేశం ఉంది. అలాగే ముఖ్యంగా రామ్సాగర్ తండా రోడ్డు బాగాలేదండి. ఆ రోడ్ ఒకటి మాకు డబల్ వే కావాలి. అవి మా హయాంలో చేసుకునే ప్రయత్నం మేము చేస్తాం. అంగన్వాడీ సెంటర్స్ కూడా మా దగ్గర లేదండి. పశు వైద్యశాల కంప్లీట్గా డిస్మెంటల్ అయిపోయింది. సో ఈ రెండు కూడా వస్తే బాగుంటాయి, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను.